Thank you.
ఇదిగా నిబంధనల విరుద్ధం. రోజు కేంద్ర బొమ్మకి అమిత్ షా బొమ్మ దేవుడి బొమ్మ నెల్లి కట్టుకొని చెల్లి కట్టుకొని అని సభ మాట్లాడితే అది ఏసన్ కమిషనర్ విద్యా కనిపించదు. డైరెక్ట్ హిందువులు ముస్లింలని అడగోల మతం అడ్డుకొని స్వయం దేశ ప్రధానానికి పట్టంగా ఏసన్ కమిషనర్ విద్యా కనిపించదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసామని ప్రశ్నిస్తే ఆయన ఏమాట్లాడు, నీ గుడ్డు మీద గోయ ఆడుతాం, నీ పేరు తీసి బెడవేసుకుంటాం, నేను పడగట్టి గొప్పతాం అని మాట్లాడితే అది చాలా సత్యమైంది. కానీ చేసిన కారణంగా ఒక అన్యాయం జరుగుతుందని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయం చేశారు. లేదా ప్రజలు నిర్ణయించారు, ఎన్నికల ప్రజలు ఎప్పుడు నిర్ణయించారు, కాబట్టి నాకు ఎలాంటి పని లేదు. దీన్ని అందరికీ మనం చేస్తాం. 5 నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉంది, ఇవాళ దానికి కారణం, ఇవాళ చల్లని దానికి కారణం, ఇలా పెద్ద పని చేయాలని 50,000 ఎకరాలు పైగా పంట ఉపాధి ఇప్పుడే ఇవ్వలేదు. మనోహర్ రెడ్డి గారు కానీ కలుగుతున్నారు కానీ నాకు చెప్పలేదు 50,000 ఎకరాలు పైగా పంట పొలాలు నిండిపోయింది. ఇవన్నీ కారణం గత 15 నెలలు గత 15 నెలలు ఎక్కడ నిండిపోయా, పోయిన 15 నెలలు పొలాలు నిండియా, మరి ఈ రోజు ఎందుకంటే మీరు దయచేసి ఆలోచించారు. గత 9 సంవత్సరాలలో కరెంట్ కోత లేదు, వాటి మీద కరెంట్ లేదు, మరి ఈ రోజు కరెంట్ కోతలు ఎవరు పెట్టారు, ఏమంటారు జై కాంగ్రెస్ కరెంట్ కోత సాగట్టింది. పక్కనే పక్కనే గోదావరి అంటే తెలంగాణ ఉద్యమ సైన్లో నేను చాలా సార్లు గోదావరి కనిపించాను. గోదావరి కనిపించి పోయి పది అందరూ పోయి మళ్ళీ వచ్చింది పైసలు వేయాలి గోదావరి అంటే నీళ్ళు వెతికి వచ్చి చేసేది. అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసిన అమ్మానంగా ఇన్ని రోజులు గోదావరి నిలిచాను. మనకి ఇంత మంచిగా మంచి వచ్చిందో అవన్నీ కూడా మీకు చూసాను. గోదావరి కన్ను గత 6 సంవత్సరాలుగా పుష్కరంగా ప్రతి ఇంటికి మంచి ఇంట్లో నిలబెట్టి పేదవాళ్ళకి రూపాయలు 6 గ్యారంటీ చెప్పింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ నమ్మైందా, రైతులకు 2,500 వచ్చినాయా, రైతులకు 2 లక్షల రుణమాఫ్ అయ్యిందా, 6 లక్షల చావులు కలుగుతున్నాయా, ఆ 3% పెట్టింది ఇద్దరు పెద్ద పెద్ద సంతోషమే పెద్ద పెట్టిన పెద్ద మన మతం. కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు 6 లక్షల కార్యక్రమం తెచ్చుకుందా ఉంటే ఆత్మహత్య చేసుకుందా ఉంటే వాళ్ళ గురించి ఏ మంచి తెలియడం లేదు. 6 లక్షల కార్మికులకు న్యాయం జరగాలి, 6 లక్షల కార్మికులని ప్రత్యేకించండి, ఉద్యమించండి, మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది, మీ బస్సులు కూడా రైతు కుటుంబానికి 12 మంది ఇస్తామని చెప్పి ఎక్కడ ఇచ్చిందా, గతంలో మనకి కళ్యాణ లక్ష్మి ఇచ్చేది కులం బంగారం ఇస్తున్నారు, రెండు కులాలు వచ్చిపోయారా లేదా, కులం బంగారం కుస్తున్నారా, ఇక్కడ రాలేదు. ఇంకా ముఖ్యమంత్రి ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు గోదావరికి వచ్చింది లేదు నాకు తెలియదు రాలేదా, ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు డబ్బులు తీసుకోండి డిసెంబర్ 9 మొత్తం మాఫీ చేస్తారని 5,200,000 డిసెంబర్ పోయింది మళ్ళీ ఆగస్టు 10 అంటాడు. ఇంకో మాత్రమో నేను ఇస్తానని చెప్పలేదని అంటాడు. వీరితో నెరవేర్చారు అన్ని కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చారు. మళ్ళీ మాయమైపోయినటువంటి గోపన్లు మళ్ళీ ఊళ్ళోకి వస్తా ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి. దీనికి ఎంత నొప్పటి కొట్టాలో దయచేసి ఎలక్షన్లలో గతరం చేయదు, ఆగమాగం పూర్తి చేయదు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ టైం ఉంటే కరెక్ట్ అని నిర్ణయించిన నిర్ణయం తీసుకోవాలి. దానికోసం ఇక్కడ భయంకరం జరగబోతా ఉంది, చాలా పెద్ద తప్పు జరగబోతా ఉంది. గోదావరి సెంటర్లో సింగరేణి కార్మికులు దయచేసి ఆలోచించారు. ఒక గోదావరి ఇక్కడ కాదు, దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచించారు. ఏం జరుగుతుంది, చాలా పెద్ద పెద్ద జరుగుతుంది. ఏం జరుగుతుంది, సింగరేణిని మంచి ఉన్న సింగరేణిని ఒకప్పుడు నిన్న ముంచిందే కాంగ్రెస్ పార్టీ. లోకల్ నిల్వదు కానీ సత్యం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలను పంపించి దాన్ని మూగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు, మన ఆస్తి 100%. మరి అది ముఖ్యమంత్రి
మమ్మల్ని ఎన్నుకున్నటువంటి మతులను ఏంటి? దయచేసి మీరు ఆలోచించారు. ఇందుకోసం మీరు గోదావరి ఉంది, ఒకే ఒక నది గోదావరి వరకు దాన్ని తీసుకొని పోతాడంటే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ కనీసం నోరు తెచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. నేను ఒకటే మాటకి మనం ఇస్తున్నాను, ఇంత దూకాలు ప్రమత ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమంటారు? నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ సార్ పాప వాళ్ళ బడి భాయి, మీరు మా పెద్దనా, నేను మీ చిన్ననా, నేను గుజరాత్ మాట పెట్టుకుంటాను. ఆ గుజరాత్ లో మన కూడా దగ్గరే పడింది. పేద శిక్షణంతో పేద గురించి పట్టించుకోరు, అక్కడ పెట్టుబడి రాజ్యమే తప్ప రాజకీయ కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కు కూడా లేవు గుజరాత్ రాష్ట్రంలో. నేను స్థితిలో నీకు తెచ్చుకోండి. అక్కడ ఏం జరుగుతుంది? ఇదే ముఖ్యమంత్రి రావోస్ వెళ్ళినప్పుడు మోదీ చుట్టే వాళ్ళు అదానీ అదానీ భారతదేశాన్ని మింగుతున్న అదానీ 14 లక్షల కోట్లు పడేట అదానీ మోడీ అండదండుకొని దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటి కలిగిస్తా ఉన్నాడు, అన్ని కలిగిస్తా ఉన్నాడు. ఈ విధంగా కావచ్చు, కేబుల్స్ కావచ్చు, ప్రతి రంగాన్ని ఉన్న ఓడగాలన్నీ కూడా ఆయన కన్నా ఉన్న ఎయిర్పోర్ట్ అన్ని కూడా అదానీ యాక్సెప్ట్ చేశాడు నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ అదానీ నేను ముఖ్యమంత్రి ఉండే రోజుల్లో మీరు మీ బొగ్గు ఉత్పత్తి కరెంట్ ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలి. ఆస్ట్రేలియా నుంచి పుట్టించేవాడు అదానీ నరేంద్ర మోడీ తమ్ముడు. అంటే అదానీ బొగ్గు కోసం అదానీ 4,000 టన్నుల బొగ్గులు అక్కడ 28,000 టన్నులు ఉంటాడు. నేను ఒప్పుకోని నేను చెప్పిన ఏం చేసినా సరే నా ప్రాణం సరే నేను ఒప్పుకోను. నాకు సింగయ్య బొగ్గు ఉంది, నా సొంత బొగ్గు ఉన్నది. ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో దావోస్ లో అదానికి పాట తెచ్చింది, గేట్ తెచ్చింది. అదాని కాదు మీరు రండి, తెలంగాణ రండి, 4 చెట్లు కోసుకోండి, నేను సంతకాలు పెట్టి అదానికి తీసుకొచ్చినాను. పార్లమెంట్ ఎన్నికల అదే ఆలస్యం. ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని కూడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా? మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారు అదానికి తెలంగాణకు? నేను ఎందుకు రానిపోయాను? నేను అడుగు పెట్టిందే బిడ్డకి అడుగుపెట్టి కబర్దారా చెప్పలేదు. అంటే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తాను. తెలంగాణ సింగరేణికి బొమ్మ బంగారం, ఒక ఉద్యోగ వనరు, లక్షల మంది కార్మికులు, వారిని అనుసరిస్తున్న అనేక మంది ప్రజలు ప్రత్యేకమైన ప్రాంతం సింగరేణి. దీనికి విస్తరించాలి. మొత్తం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో దీనికి గంటేసి ఉంటాయి. దీని వాటిలో బిడ్డ మా సింగరేణి ఎత్తమని చెప్పి చుట్టాలి తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది. మీ బిడ్డగారు గోదావరి సెంటర్లో గోదావరి కన్నో నేను చెప్తా ఉన్నా, మీ కన్నా ఉంది జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను చెప్పని కోరుతా ఉన్నా. మా నాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదం వస్తుందో, ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడదో మనం అందరం దీపం కావాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలక్షన్ వస్తాయి పోతాయి, కానీ ఎవరు గెలిస్తే మన అప్పులు కాపాడతారు, మన నదులు కాపాడతారు, మన సిగరెట్ కాపాడతారు. దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. అది తగ్గకపోతే పెద్ద ప్రమాదంలో పడటం చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. దానికోసం మీ కాలంలో చేయడంలో మీ మధ్య కలిగిన బిడ్డ, మీ బిడ్డ సింగరేణి కష్టం చేసిన బిడ్డ ఈశ్వరైతే అక్కడ అక్కడ కుట్టాలి. కాబట్టి దయచేసి అన్ని ప్రజలు ఆలోచించి మూలాన ఈ వైభవం, మంచి నెలకున్న వైభవం, రూపాయలు సరిపోయి కొత్త కూడిన వైభవం సింగరేణి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక్కొక్కరి కార్మికులు ఉన్నటువంటి పక్షాన్ని తగ్గట్టి ఈయన గెలిస్తే కాపాడగలుగుతారు. నరేంద్ర మోడీ 15 వాదాలు వచ్చింది. నరేంద్ర మోడీ వాదాలు వినండి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అయినా సత్యనాశన దేశం 20 రూపాయలు ఇల్లు ఇస్తారు ప్రపంచ మార్కెట్లో. దాని ముందు మన రూపాయి విలువ 84 రూపాయలు. ఈ కదా ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేశారు. ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశ రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే, ఇంత తక్కువకు దిగదాలే. దేశం అప్రమైంది, కంపెనీ మాయమవుతున్నాయి, పబ్లిక్ సెక్టర్ మునిగిపోతుంది, కార్మికులు రోడ్డు పడుతున్నారు, మొత్తం నాశనం అవుతుంది తప్ప ఏం లేదు. అలాగే రైల్వే లాంటి అతిపెద్ద సంస్థలు కూడా చాలా ప్రమాదాలు పడవుతున్నాం. ఆ బీజేపీ అయితే మత విద్వేషం అని మనం ముందుకు పోతే ఏమి రాదు. బేటీ పడావో బేటీ బచావో, ఎవరి బేటీ ఎక్కడ పెట్టిన రూపా జన్ధన్ ఖాతా రూపాయి వచ్చిందా, అలాగే లక్షల మీ ఖాతా వచ్చిందా, ఎప్పుడైతే పనిగా వస్తాయా? కాబట్టి నరేంద్ర మోడీ పాటలలో మత విద్వేషం, హింస దేశాన్ని నాశనం చేయలేదు తప్ప దేశానికి ఎక్కువ ఎక్కడ మేలు జరగలేదు. నేను వార్త వస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ కూడా 200 సీట్ల రావు అని చెప్పి రోజు వార్త వస్తా ఉన్నాయి. మీ అందరూ చూస్తా ఉన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. టీఆర్ఎస్ ఎంపీ ఇక్కడ పట్టణాలు పట్టే ఎంపీ చేస్తే తెలంగాణ నదులు, నీళ్లు,
మన ప్రభు మన ప్రభు మన సేవకులని మన ఉద్యోగాలు అన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ శక్తి కేవలమే తెలంగాణ గెలుపుతుంది. దయచేసి వైకుంఠం చూపించి ఆ గ్యారంటీ అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు పాంచి వాటే సమయం వచ్చింది, సమయం వచ్చింది. టీఆర్ఎస్ బలంగా ఉంటేనే ఉద్యమం చేసిన సరే ఇచ్చిన వాతావరణం నడిపించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజయనగరం ఆలోచించి ఖచ్చితంగా టీఆర్ఎస్ సభకి గెలుపుతారు. కాంగ్రెస్ కనీసం సంవత్సరంకు లక్ష రూపాయలు రావాలని పోయిన సంవత్సరం మేము 130,000 కుటుంబాలకు సాక్ష్యం చేసినాం. డబ్బు చేసిన వాళ్ళందరికీ వాపసు తీసుకున్నది ఏమిటండి? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మంది కలిసి తప్పకుండా ముఖ్యమంత్రి మేడం వచ్చానంటే టీఆర్ఎస్ ఓట్ చేసి ఒక సూట్ కట్టేయాలి. అప్పుడే కాంగ్రెస్ తప్ప ఒక మారు మీ అందరికీ విద్యానికి కోరుతాను. ఆనాడు 2001లో ఈ జిల్లా ఎగిరేసి ఎవరు లేనినాడు ఎవరు పీకర్ మంది లేనినాడు తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ వాళ్ళకి తీయాలని నా ప్రాణాలు అడ్డం పెట్టి ఈ తెలంగాణ కోసం పోరాటం చేసి చాలా మూర్తులు తగ్గ పెట్టి తెలంగాణ తెచ్చిన తర్వాత సిగరేట్ బాగు చేసుకున్నాం, ప్రాజెక్టు కట్టుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం, కరెంటు తెచ్చుకున్నాం, మంచి నీళ్లు తెచ్చుకున్నాం, పేదశాలను ఆడుకున్నాం, పుస్తకాలకు 4,000 వచ్చిందా మొత్తం ముఖ్యమంత్రి రాజ్యం ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ అప్పులు కాబట్టి సిగరేట్ని కొట్లాడటం, నదులు నీళ్ళు కట్టిపో, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాం, అందరం కలిపి ముందు తీసుకుపోతాం. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి మీ అందరినీ మనం చేస్తాము. ఇవాళ గోదావరిలో 43-44 డిగ్రీలు అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం చెప్పినందుకు వేరే పేర్లు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ, ధన్యవాదాలు.
ಕಲ್ಲಡಿಯು ತುಂಬೆ ತಟ್ಟು ಕೋರು ಅಲ್ಲ.